सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं। सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम गुरुस्तोत्रम्। ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं जंगमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्याप्यत् सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्री गुरवे नमः। चैतन्यशाश्वतशान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसंपदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथः मद्गुरु श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं गुरुदेव देव। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं
सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। हरिओम। కనకధారా స్తోత్రం సత్సంగానికి స్వాగతం. అమ్మవారిని స్తుతి చేస్తున్నాం. ఎందుకు స్వామి స్తుతి చేస్తున్నారంటే మాకు కొన్ని కొన్ని కావలసి ఉంది కాబట్టి అమ్మవారిని స్తుతి చేస్తున్నాము అని. తెలుగులో సామెత చెప్తారు ఏంటండి, అది అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదంట. మరి ఆమె కూడా తల్లే, అడగటం మన ధర్మం. ఏమేమి అడుగుతున్నారండి అంటే రెండు రకాలైన లక్ష్మిని అడుగుతున్నాము అన్నాడు. మొదటి లక్ష్మి ఏంటండి అంటే బాహ్య లక్ష్మి. అమ్మా మాకు అన్ని అనుకూలంగా ఉండాలి, బాహ్య లక్ష్మి. రెండవది అంతర్లక్ష్మి. అంతర్లక్ష్మి అంటే మా లోపట కూడా కల్మషరహితమైన అంతఃకరణ కావాలి. మా స్వామీజీ ఎప్పుడు చెప్పేవారు, మనకంటండి బయట ఎన్ని సిరి సంపదలు ఉన్నా లోపల సద్గుణాలు లేకపోతే వాటిని ఎంజాయ్ చేయలేమట. ఇక్కడ సద్గుణాలు ఉంటేనే బయట ఉన్న ఐశ్వర్యాన్ని ప్రాపర్గా మనం ఎంజాయ్ చేస్తాం. కాబట్టి రెండు రకాలైన లక్ష్ములు, అంతర్లక్ష్మి బాహ్యలక్ష్మి రెండూ కావాలని ప్రార్థించాం. ప్రార్థన చేసినప్పుడు కూడా శంకర భగవత్పాదులు తీసుకున్న జాగ్రత్త ఏంటండి అంటే అమ్మవారిని ఒక్క అమ్మవారి పూజ చేయట్లే స్వామి. అమ్మ మీరెవరండి అంటే శ్రీ మహావిష్ణువు పైన అత్యంత ప్రేమధార కలిగినటువంటి తల్లి అని. కనకదార స్తోత్రంలో మనం చూసిన గత శ్లోకాలన్నిటిలో కూడా అమ్మ స్వామి కలిపే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకు స్వామి అంటే ఇది ఒక రహస్యం. మనం అవతల వారిని ఇంప్రెస్ చేయాలనుకోండి, వారికి ఏదైతే ఇష్టమో దాన్ని పట్టుకోవాలి మనం. మహాలక్ష్మికి ఏమి ఇష్టం స్వామి? మహాలక్ష్మి అమ్మకి శ్రీమన్నారాయణుడు అంటే ఇష్టం. కాబట్టి ఆయన పైనే నువ్వు అనుగ్రహాన్ని చూపించే తల్లి మమ్మల్ని. అయితే ఏం కావాలి మీకండి అంటే ఇప్పటికున్న స్థుతిలో అంతట్లో గురువుగారు ప్రార్థిస్తున్నది ఏంటండి అంటే నీ కటాక్షం కావాలి. కటాక్షం అంటే ప్రసన్నతతో కూడినటువంటి దృష్టి మా మీద పడాలి. ఈ ప్రసన్నతని ఎలా సంపాదించాలి అనేది గత కొన్ని క్లాసుల్లో చూసాం. దివ్యమైన వృత్తులు అవన్నీను. మొదటి శ్లోకంలో భగవత్పాదులు ఏం కోరుకున్నారండి అంటే మాంగళ్య వృత్తి కావాలి అన్నారు. అదంటే ఏంటో చూసాం. రెండో శ్లోకంలో భగవత్పాదులు ఏం కోరుకున్నారండి అంటే శ్రేయోవృత్తి, శ్రేయోబుద్ధి, ఆ వృత్తి కావాలమ్మా అన్నారు. అమ్మో ఇదంతా లక్ష్మి. మూడో శ్లోకంలో ఏం కోరుకున్నారండి అంటే ప్రసన్న వృత్తి, ప్రసన్నత అనే వృత్తి కావాలి అన్నారు. నాలుగో శ్లోకంలో ఏం వరం కోరుకున్నారు స్వామి అండి అంటే భూతి, భూతి వృత్తి, విభూతి వృత్తి కావాలి అని ప్రార్థించటం జరిగింది. మరి భగవత్పాదులు ఈరోజు సత్సంగంలో శ్రీ మహాలక్ష్మిని ఏ రకంగా ప్రార్థన చేస్తున్నారో చూద్దాం. ఏం కావాలని అడుగుతున్నారు? ఎందుకంటే గురువు నడిచిన దారిలో నడిస్తే మనకి తెలుస్తుంది అనమాట, ఆహా దేవుడి దగ్గర ఇలా ఉండాలన్నమాట. లేదంటే మన పురుల్లో పుట్టినట్టు మనం వెళ్ళిపోతాం. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. కాబట్టి సద్గురు నడిచిన దారిలో మనం నడుద్దాం. బాగుంది. అయితే గత నాలుగు శ్లోకాలు కలిపి చాంట్ చేద్దామండి. చాంట్ చేస్తూ ఉంటే మనకి సులభం అవుతుంది చాంటింగ్. గత నాలుగు శ్లోకాలు టుగెదర్ కలిపి చాంట్ చేద్దాం. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా
मुग्धा मुहुर्विदधति वदने मुरारेः प्रेमत्रपा प्रणिहितानि गतागतानि माला त्रुशोर मधुकरीव महोत्पलेया सामे श्रियं दिशतु सागर संभवायाः विश्वामरेन्द्र पद विभ्रमदान दक्षं आनंद हेतुरधिकं मुरविद्विशोपि ईशन्निषीदतु मयि क्षणमेक्षणार्धम् इन्दीवरोदर सहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मणेत्रम् भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः ఇది కంఠస్థ చేయాలి అందరూ. లక్ష్మీదేవి కావాలి కానీ లక్ష్మీదేవి ప్రార్థన కంఠస్థ చేయలేము స్వామి అంటే కుదరదు. లాస్ట్ సత్సంగం రోజు గ్యాలరీ వ్యూ పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క శ్లోకం చదవమంటాను. చూసే చదువుతాం స్వామీజీ, మాకు భయం ఏంటి. 5వ శ్లోకం. ఒక్క జాగ్రత్త ఏంటంటే, కొన్ని ప్రింటింగ్స్ లో 5వ శ్లోకం 6వ శ్లోకంగా ఉంటుంది, 6వ శ్లోకం 5వ శ్లోకంగా ఉంటుంది. నేనేం చదువుతున్నాను అది మన చిన్న మిషన్ ప్రింటింగ్ లో ఉన్నదండి. ఓ ఇది ఎక్కడో లేదు స్వామి అనకండి, కొన్ని ప్రింటింగ్స్ లో 6వ శ్లోకంగా ఉంటుంది ఇప్పుడు చదవబోయే, కానీ మన పబ్లికేషన్ లో 5వ శ్లోకం. రిపీట్ చేయండి. బాహ్వంతరే మధుచిత శ్రిత కౌస్తుభేయ हारावलीव हरिनीलमयी पिभाति कामप्रदा भगवतोपि कटाक्षमाला कल्याणमा वहतु मे कमलालयाः. टुगेदर. बाह्वन्तरे मधुचितश्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति काम प्रदा भगवतोपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयाः कल्याणमावहतु मे कमलालयाः. ఈ శ్లోకంలో భగవత్పాదులు ఏం స్తుతి చేస్తున్నారు స్వామి అంటే, బాహువంతరే మధుచిత శ్రిత కౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాః. ఇది వారు చేసిన స్తుతి. అమ్మవారిని ఎలా సంబోధించారు స్వామి? ప్రతి శ్లోకంలో ఒక్కొక్క పేరుతో అమ్మని సంబోధిస్తున్నారు. ఇందిరా అని కొన్నింటిలో, మంగళదేవి, సాగర సంభవి, భుజంగశయాంగనాయి అనేక రకాలుగా సంబోధించారు క్రిత క్లాసులు. ఇప్పుడు అమ్మని ఏమని సంబోధిస్తున్నారండి అంటే, కమలాలయాహ. అమ్మ ఎవరటండి అంటే, కమలమే ఆలయంగా కలిగినటువంటి జగన్మాత. ఆలయము అంటే
ఆమె నివాసం. ఎక్కడ స్వామి ఆవిడ యొక్క నివాసం అంటే కమలం ఆమె యొక్క నివాసంగా చేసుకుందంట. కమలాలయాహ అని సంబోధిస్తున్నారు. ముఖ్యంగా మన హిందూ సంస్కృతిలో అమ్మగారులే, అయ్యగారులందరూ భుజంగ శయనాలే, శ్రీవారు ఇత్యాదులు. కానీ అమ్మవార్లందరూ కమలాల పైన కూర్చొని ఉండటం మనం చూస్తాం. సరస్వతీదేవి యొక్క ఫోటో చూసినా, లక్ష్మీదేవి యొక్క ఫోటో చూసినా వీళ్ళందరూ కమలాల పైన కూర్చుంటారన్న. కమలమే ఆలయం. ఆలయం అంటే ఆవిడ ఇల్లే కమలం. శంకరాచార్యుని కూడా మనం పూజ చేసినప్పుడు ఏమంటామండి, శృతి స్మృతి పురాణానాం ఆలయం. మీ శంకర భగవత్పాదులు ఎవరండి అంటే శృతులకి, స్మృతులకి, పురాణాలకి, అన్నింటికీ కూడా ఆలయం ఆయన. అలాగే అమ్మవారి ఇల్లు ఏంటండి అంటే కమలము అంటున్నారు. దీనికి స్పిరిచువల్ గా ఏం చెప్తారంటే, ఆధ్యాత్మికంగా అర్థం ఏం చెప్తారండి అంటే, ఏ కమలం పైన ఆమె కూర్చొని ఉండారండి అంటే, యోగ శాస్త్రంలో చెప్తారండి, మన శరీరానికి ఒక రూపం ఉంది, ఇది మనందరికీ తెలిసిందే. ఏ రూపం స్వామి అంటే, మనుష్యులందరినీ కూడా ద్విపాదులు అంటారు. ద్విపాదులు అంటే రెండు కాళ్ళపై నిలబడిన వాళ్ళు. మన శరీర నిర్మాణం ఇది, ప్రకృతిలో ఇలా జరిగింది కదండి. మన శరీరం కన్నా లోపటికి వెళ్తే ఏముంటాయి స్వామి అంటే, అంతర్శరీరం ఉంటుంది. అంతర్శరీరం అంటే మనస్సు, బుద్ధి. ఈ మనస్సు బుద్ధి ఎక్కడ నుంచి బయటకు వస్తున్నాయి స్వామి అంటే, యోగశాస్త్రంలో చెప్తారు మనందరికీ కూడా ఒక హృదయము అనేది ఉందట. ఇంగ్లీష్ హార్ట్ కాదు, పంపింగ్ హార్ట్ కాదు. మరి ఏ హార్ట్ స్వామి అంటే, మన వ్యక్తిత్వం అంతా ఎక్కడ ప్రారంభమవుతుందో దాని పేరు హృదయము అంటారు. హృదయం, ఈ హృదయం అంట ఏ రూపంలో ఉంటుంది స్వామి అంటే, ఇది కమలం ఆకారంలో ఉంటుంది. ఎలాగో చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు మాటలు చెప్తాను. ఈ హృదయ కమలం జనరల్గా సాధన చెయ్యని వ్యక్తికి అంటే పామరుడికి ఎలా ఉంటుందో తెలుసటండి, అధోముఖంగా ఇలా ముడుచుకొని ఉంటుందట. ఎటువంటి సాధన చేయకపోతే హృదయ కమలం ఇలా ఉంటుంది. అందుకే లోపల అసలు వ్యక్తిత్వమే ఉండదు వాళ్ళకి. మరి సాధన చేస్తూ ఉండటం వల్ల అధోముఖంగా ఉన్న ఈ హృదయ కమలాన్ని మొట్టమొదట మనం ఊర్ధముఖంగా చేయాలట. ఊర్ధముఖంగా చేయాలంటే హై థింకింగ్ స్టార్ట్ చేశామన్నమాట. అధోముఖం అంటే ఏంటో తెలుసా అండి, కామక్రోధాలని ఆలోచిస్తే అది వికసించదు. ఊర్ధముఖంగా అంటే రాగద్వేషాలు లేకుండా దైవ సాధన చేస్తే మొట్టమొదట హృదయ కమలం ఊర్ధముఖం అవుతుంది. ఇంకా అంతటితో సాధన కంప్లీట్ అవ్వలేదంటే, మనం ఒక్కొక్క గొప్ప గొప్ప విలువలని సాధన చేస్తున్న కొలది ఈ హృదయ కమలానికంట ఒక్కొక్క రేకు విడిపోవటం, ఒక్కొక్క రేకు వికసించటం జరుగుతుంది. ఇలా ఉంటే మొగ్గ అది అంత యూస్ఫుల్ కాదు. ఒక్కొక్క విలువని సాధన చేస్తున్న కొలది ఒక్కో రేకు ఆ హృదయ కమలంలో విడుతుంది అన్నమాట. ఇది మన అంతర్గత నిర్మాణం. అలా ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది స్వామి అంటే, సహస్ర దళాల వరకు కెపాసిటీ ఉంటుంది. సహస్ర దళాలు అంటే పూర్ణ బ్రహ్మస్వరూపంగా మనం నిలుచుంటే మన హృదయం 1000 దళాలను కలిగి ప్రకాశిస్తుంది. అత్యంత 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 సున్నితంగా మారిపోతుంది మన అంతఃకరణ. అటు ఆకాశం కన్నా నిర్మలం. అటువంటి హృదయ కమలంలోనే ఆత్మ జ్ఞానం ప్రకాశిస్తుంది అంటారు. అంతవరకు ప్యూరిఫికేషన్ అవ్వాలి. అప్పుడు ఆ దివ్య మండపంలో ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది అని యోగ శాస్త్రాల్లో చెప్తారు. లక్ష్మి కమలాలయము అంటే ఆ కమలం లక్ష్మీదేవి. తన పైన ప్రకాశించే ఆ శుద్ధ చైతన్య జ్యోతే శ్రీమన్నారాయణుడు.
ఇది ఆ అమ్మవారి యొక్క లక్ష్మీ రూపం. మనం అది ఆశించే కమలాలతో భగవంతుడిని పూజ చేస్తాం. స్వామి, మా హృత్కమలం వికసించినట్టు ఏర్పాటు చేయండి అని. ఆ ఏర్పాటు చేయడానికి కారణం ఎలా చేసుకోవాలి స్వామి అంటే, ఎక్కువగా అంతర్ముఖతని మనం కలిగి ఉండాలి, బహిర్వ్యాపారాన్ని తగ్గించాలి. మన ఆ మనస్సే కమలం అయిపోతుంది, ఆ మనస్సే కల్లోలం అయిపోతుంది. మనం ఎక్కడ ఉపయోగిస్తే అక్కడ. సో బహిర్ముఖతని తగ్గించి అంతర్ముఖానికి తీసుకెళ్ళాలి. అంతర్ముఖానికి తీసుకెళ్ళటానికి ఎవరెక్కువ సహాయం చేస్తారు స్వామి అంటే, భగవన్ నామ జపం. భగవన్ నామ జపం మొదట నాలుకతో చేయాలి, తర్వాత కంఠంతో చేయాలి, ఆ తర్వాత హృదయంతో చేయాలి. అప్పుడు ఇవన్నీ కూడా మనకి పరిచయం అవుతుంది. మహాలక్ష్మి కమలాలయ అంటే ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు ఈరోజు. ఆ లక్ష్మి ఉన్నారు మనలో. ఆ కమలం అందరికీ, ప్రతి జీవుడికి దేవుడు ఇస్తాడు ఆ కమలం. కానీ మనం ఏ రకంగా ఉంచాము, అసలు అవి ఆ ఊర్ధముఖానికి వచ్చాయో లేదో కూడా తెలియదు. సాధన చేస్తూ సాధన చేస్తున్న కొలది ఆ అంతర్ వ్యక్తిత్వం అనేది వికాసం కలుగుతుంది. అటువంటి కమలాలయ శ్రీ మహాలక్ష్మి. ఏం కావాలి అబ్బాయి అంటే, కళ్యాణం ఆవహతు మే. మే అంటే నాకు. ఈరోజు ఏం ప్రార్థిస్తున్నారండి అంటే, కళ్యాణం ఆవహతు. ఆవహతు అంటే నాకు సంప్రాప్తించుగాక, కళ్యాణము అనే వృత్తి సంప్రాప్తించుగాక. సో ఈరోజు లక్ష్మీదేవి నుంచి సద్గురువులు ప్రార్థిస్తున్నది ఏంటి స్వామి అండి అంటే, కళ్యాణం జరుగుగాక. స్వామిజీ, భగవత్పాదులు సన్యాసి కదా, ఆయనకి కళ్యాణం ఎందుకండి? యాక్చువల్గా ఈ కళ్యాణాన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్న, గృహస్థులు చేసుకుంటున్న దానికి కళ్యాణం అంటారు కదండి. దీనికి పేరు రావటానికి కూడా దాని వెనకతలు ఉన్న వృత్తే కారణం. స్వామిజీ, ఇంతకీ కళ్యాణం అంటే ఏంటి స్వామి అంటే, కళ్యాణం అంటే పెద్దవాళ్ళు చెప్తారు, ఈతి బాధలు పోయి. ఇంతకు ముందు వరకు జీవుడిని మూడు బాధలు నేను నిత్యము సఫర్ చేస్తూ ఉంటాయండి, వాటిని ఈతి బాధలు అంటారు. ఈతి బాధలను తప్పించుకొని ఉన్నత అభ్యున్నత వైపు ఆలోచించే వృత్తిని కళ్యాణ వృత్తి అంటారు. ఇది ఒక గొప్పదైన సాధన అండి. ఎందుకంటే కంటిన్యూస్ గా మనకి ఈ మూడు ఈతి బాధలు అంటే మూడు తాపాలు అంటారు కదండి, వాటిని ఈతి బాధలు అంటారు. కంటిన్యూస్ టార్చర్ ఉంటుంది వాటి నుంచి. అవి ఎప్పుడు రెస్ట్ తీసుకో, 24 అవర్స్ మనల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. ఆది దైవికంగా కొన్ని, ఆది భౌతికంగా కొన్ని, ఇంకా మన మనస్సు ఆధ్యాత్మికంగా ఈ మూడు రకాలైన బాధలని ఈతి బాధలు అంటారు. అయితే ఈతి బాధలు రావటంలో గొప్ప లేదు, ఎందుకంటే అవి అందరికీ వస్తాయి. మీకు వస్తాయి, నాకు వస్తాయి, గొప్ప వాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ సమానమే వాటి క్యాటరింగ్. అది గొప్పతనం కాదు. వాటిని దాటి నేను అభివృద్ధి చెందాలి అనే వృత్తి ఉంటుంది కదండి, దాని పేరే కళ్యాణ వృత్తి. కళ్యాణ వృత్తి అంటే మన దాంట్లో దేనికి ముడేసాం, ఎప్పుడు ఉన్న ఈ టార్చర్ గురించి ఆలోచిస్తూ దీనికి అలవాటు పడి దీనికి ముడివేసుకున్నామా? లేదు అంటే మన గతి, మనం ముందుకు వెళ్ళే తత్వం అభ్యున్నతికి ముడివేసుకున్నామా? కళ్యాణము అంటే దేనికి ముడివేసుకున్నాము అంటే, భగవతి జగన్మాత వీటికి మమ్మల్ని బైండ్ చేయకు తల్లి, అభ్యున్నతికి బైండ్ చేసే ఆ వృత్తి ఉంటుంది కదండి బుద్ధి వికాసం, అది ప్రసాదించు తల్లి అని. ఇది గొప్ప లక్షణం అటండి. కష్టాలు పొందటం అందరికీ సహజమే, కానీ వీటిని దాటి నేను అభివృద్ధి చెందాలని ఎవడనుకుంటాడో వాడు హీరో. ఇదంతా మనం వీటికి కమిట్ అయిపోతాం, వీటికి కమిట్ అయ్యి ఆల్వేజ్ ఇలా సఫర్ అవుతూనే ఉంటాం. దీనినే ఏమంటారండి అంటే, పెద్దవాళ్ళు భావదారిద్ర్యము అంటారు. భావదారిద్ర్యం అని ఉండకూడదు, భావ సంశుద్ధి ఉండాలి మనకి.
ఈ సఫరింగ్ ఎప్పుడు ఉన్నదే, ఈ టార్చర్ ఎప్పుడు ఉన్నదే, అందరికీ ఉన్నదే. సో దీన్ని దాటి అభ్యున్నతిని కోరుకునే వృత్తి పేరు కళ్యాణ వృత్తి అంట. ఒకసారి సత్సంగంలో మనం చెప్పుకున్నాము, ఇద్దరు ఒక అక్క ఒక తమ్ముడు ఒకరోజు బీచ్కి వెళ్ళారంట. చిన్నపిల్లలు ఇద్దరును, అక్క ఏదో 5వ తరగతి చదువుతుంది, పిల్లడు ఏదో 3వ తరగతి చదువుతున్నాడు అనుకుందాం. తమ్ముడు ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారంట. ఈ అక్క ఏమో, తమ్ముడు నేను వంట చేశానరా, రా నీకు భోజనం పెడతాను అందంట. ఇసుకతోనే ఆడుకుంటాం కదండి మనము ఆడుకున్నాం చిన్నప్పుడు. తమ్ముడు వచ్చాడంట, అక్క మా అక్క భోజనం చేస్తే ఏముండవు అక్క అంటే, ఏం వండుతానరా, ఏముందని వండటానికి, ఇదిగో నిన్న రాత్రి వదిలేసిన పులిహోర ఉంది, పక్కింటి వాళ్ళు ఇచ్చిన పచ్చడి ఉంది, మొన్నటది ఏదో పాయసం ఉంది, తిను అని అక్కడ పడేసిందట వాళ్ళ అక్క. అంటే వాళ్ళ తమ్ముడు అన్నాడంట, అక్క ఎలాగో నువ్వు వడ్డించేది ఇసుకే కదా, ఇప్పుడిప్పుడు తయారు చేసే ఫ్రెష్ ఫ్రెష్ గా పేర్లు ఏవైనా పెట్టొచ్చు కదే వాటికి, ఇక్కడ కూడా నీ దరిద్రం వదలటం లేదు, దీని పేరే భావదారిద్ర్యము అంటారు. భావదారిద్ర్యం అంటే మెటీరియల్ గా ఎలాగో కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ మన భావాలను కూడా మురికిగానే ఉంచుకునే స్థితి. వివేకానంద చెప్పారంట, ఎవరినైనా నేను బాగు చేస్తాను కానీ భావదారిద్ర్యం ఉన్న వాళ్ళు నేను బాగు చేయలేను అన్నాడంట ఆయన. ఏమి స్వామి, దే వాళ్ళకి మారటానికి ఇష్టం లేదు, అభ్యున్నతి కావాలని వాళ్ళు అడగకపోతే నేనేం చేయగలను. ఏదో మన పెద్దవాళ్ళు చెప్తారు, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళం కానీ నీరు తాగించలేమంటారు కదండి. ఆ నీరు తాగే గుణం పేరు కళ్యాణ బుద్ధి. దేనికి ముడి వేస్తాం, అభ్యున్నతికి ముడి వేశామా, లేదు అంటే మనకు అలవాటైన ఈ ఈతి బాధలకు ముడి వేశామా. జగన్మాత మాకు ఆ పైకి చూసే బుద్ధిని ప్రసాదించి, అదే కమల వికాసం. ఈ లోపల సఫరింగ్ లో ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటారు. సో ఈ కమల వికాసం జరగాలండి అంటే అభ్యున్నతిని ఎప్పుడూ కూడా ఊర్ధ్వముఖంగా చూడగలిగే సాధన అది కావాలి అని ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. మరి మీ అమ్మగారు ఎవరండి అంటే, శ్రీ మహాలక్ష్మి ఎవరట, స్వామిని కనెక్ట్ చేస్తూ అమ్మని చెప్తారు, పరిచయం చేస్తున్నారు ఈ శ్లోకంలో కూడా. బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయ. అమ్మవారు ఎవరటండి అంటే, కౌస్తుభమణిని ధరించినటువంటి స్వామి యొక్క శ్రిత కౌస్తుభేయ. కౌస్తుభేయము అంటే కౌస్తుభమణిని ధరించినటువంటి స్వామి. ఎవరండి కౌస్తుభమణిని ధరించిన స్వామి? మధుజితుడు. మధుజితుడు అంటే మధువు అనే రాక్షసుడిని సంహరించిన వాడు, అందుకే ఆయన పేరు మధుసూదనుడు అంటాం. ఎక్కడ ధరించాడు స్వామి ఈ కౌస్తుభమణిని, ఎక్కడ ధరించాడండి అంటే బాహ్వంతరే. బాహ్వంతర్ అంటే రెండు బాహువులకి మధ్య ప్రదేశంలో, అంటే ఆయన యొక్క గుండె పైన. గుండె పైన మధుసూదనుడైన స్వామి కౌస్తుభాన్ని ధరించి ఉంటాడు కదండి, ఆయన అలా ఉన్నాడు. స్వామి ఎప్పుడు కూడా కౌస్తుభం అని అంటండి, ఎంత పరిమాణంలో ఉంటుందంట, అరచెయ్యి అంత పరిమాణంలో ఉన్న మణి అంట అది కౌస్తుభమణి. స్వామికి ఎలా దొరికింది స్వామి ఆ మణి అంటే, క్షీరసాగర మదనంలో ఈ మణి కూడా వస్తుంది బయటికి, కౌస్తుభం అని. వచ్చినప్పుడు దేవతలు రాక్షసులు పంచుకుంటున్నారు కదండి వచ్చిన ఆస్తులన్నీ, ఇది ఎవరికి ఇద్దాము అనుకుంటే బ్రహ్మదేవుడు అన్నాడంట, ఈ కౌస్తుభమణిని నారాయణుడికి ఇద్దాము అన్నాడు స్వామికి. కొన్ని స్వామికి ఇచ్చారు ఆ టైంలో వచ్చింది, లక్ష్మీదేవి కూడా అప్పుడు వచ్చిన సంపదే. ఈ మణిని నారాయణుడికి ఇద్దాము అన్నారు. అంటే వీళ్ళు అడిగారంట, ఏంటి స్పెషాలిటీ నారాయణుడికి ఈ కౌస్తుభం అని ఇవ్వటంలో, స్పెషాలిటీ ఏంటండి అంటే, ఈ కౌస్తుభమణిని, కౌస్తుభమణి కొన్న ప్రత్యేకత ఏంటండి అంటే, ఇది సిరి సంపదలని ప్రసాదిస్తానండి. పెద్దవాళ్ళు చెప్తారు, ఆ మణి వేసుకొని ఎవరైనా ప్రయాణం చేస్తే వారిని చూసిన వాళ్ళకి కూడా ఐశ్వర్యం కలుగుతుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మణి.
మరి వీళ్ళు అడగొచ్చు మాకే వచ్చుగా మేము వేసుకొని ప్రయాణం చేస్తే సిరి సంపదలు ప్రసాదిస్తాదా అంటే మనకు ప్రసాదించదు అన్నారు. అదేంట అలాగా ఆయనకైతే ఐశ్వర్యం ఈనది ఈ మనీ, మనకైతే ఈనది ఏమండి అంటే ఈ మణి కింద ఉన్న హృదయంలో నారాయణుడికి అందరికీ ఏదైనా ఇద్దాము అనే బుద్ధి ఉన్నారు కాబట్టి ఆ మణి ఈనది. ఇది ఇన్స్ట్రుమెంటే కౌస్తుభ మణి. ఆ మణి కింద ఉన్న హృదయం ఎటువంటిది అంటే నారాయణుడైతే ఏమంటాడు, వీళ్ళందరికీ అంతా మంచి జరుగుగాక, క్షేమం జరుగుగాక, ఐశ్వర్యం కలుగుగాక అంటుంటాడు లోపట. ఆ మణి ఈనేస్తూ ఉంటాడు. అదే మనం పెట్టుకున్నాం అనుకోండి, పీడలు కలుగుగాక, కష్టాలు కలుగుగాక, నాకు ఇష్టం లేని వాళ్ళందరికీ నాశనం అయిపోగాక, అవే ఈనేస్తుంది అది. కాబట్టి ఇది మనకు సూట్ కాదు, ఆయనకి సూట్ అవుతుంది. ఈ కౌస్తుభమణిని స్వామి ఎప్పుడు ధరించండు. స్వామీజీ కౌస్తుభమణి ఏ రంగులో ఉంటుందండి అంటే పింక్ కలర్ లో ఉంటుంది. ఇది వైకుంఠంలో స్వామి దగ్గర ఒరిజినల్ ఉంటుంది, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర, ఇత్యాదుల దగ్గర కూడా ఉన్నాయట కౌస్తుభమణి. శ్రీస్వామి కూడా ధరిస్తాడు. అది ధరించిన రోజు కానీ మనం చూసామంటే ఆయన దర్శనం అయితే ఆ రోజు వాళ్ళకి డెఫినెట్ గా ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీమనులు ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తాయండి. శ్రీమన్నారాయణుడు చేసిన మనులు ఉంటాయే, ఇంక తర్వాత కూడా చెప్తాం. ఈ కౌస్తుభమణి ధరించిన రోజు కానీ ఎవరైనా దర్శిస్తే వాళ్లకు డెఫినెట్ గా ఐశ్వర్యం కలుగుతుంది. ఇటువంటి కౌస్తుభమణిని ఈ రెండు బాహువులకి మధ్యలో ధరించిన మధుసూదనుడు కదా, ఆయన అట్టా ఉన్నాడు. ఆయన అలవా, ఆయన దగ్గర అమ్మ ఉంది కదండి, మనక ఈయన చేస్తున్న అమ్మ ప్రార్థన. అమ్మ ఎలా ఉందంట స్వామి దగ్గర, హారావళి ఇవ. హారావళి అంటే హారం, హారావళి అంటే వివిధ మనులతో చేసినటువంటి హారం. ఒక హారం లాగా అమ్మ ఉన్నారట స్వామి దగ్గర. ఏ హారం లాగా ఉన్నారండి అంటే హరి నీలమయ్యి అమ్మాట నీలమణి హారం లాగా స్వామి దగ్గర ఉండి విభాతి, విభాతి అంటే ప్రకాశిస్తుందంట. ఏంటి స్వామిజీ రెండు మణుల గురించి చెప్పారు, కౌస్తుభమణిని నారాయణుడు ధరించి హాయిగా ఉన్నాడు, అటువంటి నారాయణుడి దగ్గర నీలమణిలాగా అమ్మ ఉందట. నీలమణి అంటే అదే రంగులో ఉంటారు. కౌస్తుభమణి ఏ రంగు చెప్పానండి, పింక్. నీలమణి ఏ రంగులో ఉంటుంది స్వామి అంటే నీలమణి నీలం రంగులో ఉంటుంది. నీలమణిలాగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి, స్వామివారి దగ్గర ఉన్నారు. ఓహో, ఇందులో విశేషం ఏముంది స్వామి, ఈ నీలమణి మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర చూడండి ఇది ఎలా ఉంటుందండి అంటే వాళ్ళు స్వామికి పెడతారు మధ్యలో ఒక నీలమణి ఉంటుంది, దాని చుట్టూ ఈ షేప్లో మన బాదం పిక్క షేప్లో నాలుగు వైపులు నాలుగు నీలమణులు పెట్టి ఉంటాయి. అది ఒక బింబం, మధ్యలో రౌండ్గా నీలమణి ఉండి దాని చుట్టూ కూడా బాదం పిక్కల రూపంలో నాలుగు నీలాలతో చేసిన మణులు ఉంటాయి. ఈ మణి ఎక్కడ ధరిస్తారో తెలుసా అండి స్వామి, ఈ ముద్రని, ఈ ముద్రని ఆయన కుడివక్ష స్థలం పైన పెట్టుకుంటాడు. ఇక్కడ ఉంటుంది అది, దానికి ఒక తాడు కట్టి ఆలు పెడతారు అన్నమాట. ఇవన్నీ గొప్ప మనులండి. స్వామీజీ ఇదేమిటి స్వామి ఈ మణి యొక్క విశేషం అండి అంటే ఆ మణి వాత్సల్య ముద్ర అంటారు. కౌస్తుభమణి ఐశ్వర్య ముద్ర, నీలమణి వాత్సల్య ముద్ర. అంటే శ్రీ మహావిష్ణువుకి అశేష భక్త జనావళి పైన ఉన్న వాత్సల్యం ఈ రంగులో ఉంటుందట. ఎలాగూ పాఠంలో చెప్పుకుంటున్నాం కదండి, మన మానసిక భావాలకి కూడా ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. రౌద్రము అంటే ఎర్రటి రంగు, అసూయ అంటే నల్లటి రంగు, భక్తి అంటే ఆకుపచ్చ రంగు కదండి. అలాగే వాత్సల్యం అనే వృత్తి ఉంటుంది కదా, ఆ వాత్సల్యం నీలం రంగులో ఉంటుంది.
శ్రీ మహావిష్ణువు యొక్క వాత్సల్యం ఆ నీలమణి. ఆవిడెవరో కాదు, ఆమె మనమ్మ. ఎందుకంటే వాత్సల్యం అమ్మ యొక్క హక్కు. నాన్నగారికి వాత్సల్యం ఉండదు, ప్రేమ ఉండొచ్చు, బాధ్యత ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి తండ్రికి. తల్లికి ఉండే ఒక ప్రత్యేకమైన, పిల్లల పైన ఉండే ఒక ప్రత్యేకమైన బుద్ధి ఏంటి స్వామి అంటే దాని పేరు వాత్సల్యము అంటారు. ఈ వాత్సల్యానికి మహారాణి ఎవరు తెలుసా అండి? ఎవరి దగ్గర నేర్చుకోవాలో? వాత్సల్యానికి మహారాణి గోవు. అది ఎలా స్వామి అంటే, గోవు తన యొక్క శిశువుని ప్రేమించినట్టు ఏ తల్లి ఏ శిశువుని ప్రేమించలేదు. పూర్ణంగా ఈ వాత్సల్యం గోవులో ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎప్పుడైనా ఆవు ప్రసవించినప్పుడు మీరు చూసారో లేదో, ఆ బిడ్డను చూడటానికి మావిలో ఉన్న తినేస్తానంటది ఆవు. తట్టుకోలేను, నా శిశువుని నా నుంచి దూరం చేస్తే నేను తట్టుకోలేను అంటది ఆవు. ఇంకా కొంత టైం పడుతుంది ఈ శిశువుని ఆవుకి ఇంట్రడ్యూస్ చేయటానికి. రైతు ఏం చేస్తాడంటే పుట్టిన వెంటనే మావిలో పడిపోతుంది శిశువు, మావితోటి పుడుతుంది. కుళ్ళు అంటారు మన వాళ్ళు రైతులు. అదంతా ఓపెన్ చేసి దాన్ని అంతటిని, ఇది అదంతా విష పదార్థం కదండి, నిల్వ ఉండిపోయిన చెడు పదార్థం, అది తింటే చచ్చిపోతుంది ఆవు. ఆ తరువాత శిశువుని ఆవుకి ఇవ్వాలి. ఈ పట్టే ఈ 2-3 నిమిషాలు కూడా అస్సలు కంట్రోల్ చేయలేము ఆవుని. నేను చూశాను చిన్నప్పుడు, తిరుకులేసిస్తుంది, రంకులేసిస్తుంది, ఉండదు, రైతు మీద కోపం పడిపోతుంది, బుస్ బుస్ పొగలు కొక్కుతుంది. మెల్లగా మనం ఒక 2 నిమిషాలు ఆపాలి. ఈలోగా ఈ మావిని అంతటిని తీసేసి శిశువుని ముందుకు ఇచ్చేస్తే శిశువుకి అంటిన కుళ్ళు మొత్తం నోటితో నాకేస్తుంది. ఏ తల్లి అలా చేయగలదండి? దీని పేరే వాత్సల్యం. మొత్తం శిశువు కంటిన ఆవిడ నాకితేనే ఆ శిశువు పావనం అవుతుంది అన్నమాట. ఈ బుద్ధిని వాత్సల్య బుద్ధి అని, అమ్మకి మాత్రమే ఉండే గొప్పదైన దైవీ వరం. ఎవరికి కనిపించింది ఇది? ఎవరి గుండెకాయలోనూ పుట్టదు, తల్లి గుండెలోనే మాత్రమే పుట్టే ఆ మణి నీవమ్మ అని శంకర భగవత్పాదులు ప్రార్థించారు. ఈ మణి ఏమని నీవమని చెప్పాలి స్వామికి? ఈ నీలమణి, స్వామి నా పిల్లల ఐశ్వర్యం అడుగుతున్నారు, కొంచెం ఆ కౌస్తుభాన్ని కదుపు అంటే పని అవుతుందండి. చూడండి ఎంత వర్ణిస్తున్నారో భగవత్పాదులు. అటువంటి హరినీలమయి విభాతి, హరినీలమణిలాగా ప్రకాశిస్తున్న తల్లి నువ్వెవరనుకున్నావమ్మా? కామప్రదా భగవతోపి, భగవంతుడికి కూడా కామప్రద. కామప్రద అంటే ఆయన ఏదైనా కోరుకున్నా నువ్వు నెరవేరుస్తావట. ఇంకా మాబోటి వారి సంగతి ఏంటి, మేము కోరుకోక మునిపే నువ్వు వరాలి. కామప్రద భగవతోపి, ఆ కటాక్షమాల ఉంది కదా తల్లి నీ దగ్గర. కటాక్షమాల అంటే ఏదో మాల అనుకునేవారు. కటాక్షం అంటే ఈ క్రీగంట చూసే చూపు. ఆ కటాక్షమాలని అమ్మా ఆవహతు మే, నా పైన ప్రసరింపచేయు, తద్వారా నేను కళ్యాణాన్ని పొందుతాను. కమలాలయి, కమలమే ఆలయంగా కలిగినటువంటి భగవతి జగన్మాత ఈ రకంగా నన్ను ఆ వాత్సల్య దృష్టితో అనుగ్రహించు తల్లి అని చేసే ప్రార్థన ఎంత అపురూపంగా ఉందో చూడండి. మరొక 2-3 పాయింట్లు ఇందులో తెలుసుకుందాము. స్వామి భగవతోపి కామప్రద అన్నారు మీ అమ్మగారిని, అంటే భగవంతుడికి కూడా ఆమె వరాలను ప్రసాదిస్తాదట, కామాన్ని ప్రసాదిస్తాది అని అర్థం. అవేలా ఉంటాయి స్వామి అంటే, భగవద్గీతలో దీనికి సమాధానం ఉందట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, నేను అది, నేను ఇది, నేను ఇది అని చెప్తూ కోరికని కూడా నేనే అంటాడు నారాయణ. ఎందుకంటే మనందరికీ కోరికలు పుడతాయి కదండి, కామాలు పుడతాయి కదా. కామం అంటే కేవలం శరీర కామం అని కాదు, ఏ కోరికైనా సరే కామమే పుడతాయి కదా, అవి నేనే అంటాడు శ్రీకృష్ణుడు.
అంటే వెంటనే విద్యార్థికి డౌట్ వస్తుంది, అదేంటి స్వామిజీ మేము ఎప్పుడు మంచివి కోరుకోము అవి నువ్వెలాగవుతావు అంటే, దానికి సమాధానం పరమాత్మ ఏమవుతాయి, ధర్మ అవిరుద్ధో భూతోస్మి భూతోస్మి, ధర్మానికి విరుద్ధంగా లేనటువంటి కోరిక స్వామేనట. అందుకే సాధనలలో కోరిక లేకపోవడం గొప్పతనం కాదు, మనం కోరుతున్న కోరికలు ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. అటువంటి కోరిక దైవరూపమే, అటువంటివి ఉంటాయి ఈవెన్ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో. భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో శ్రీకృష్ణ చరిత్రలో అయితే స్వామి అయితే 8 మంది అష్టమహిషుల్ని 16,000 మంది రాచకన్యల్ని పెళ్లి చేసుకున్నాడు. మరి వీళ్ళందరికీ మామూలుగా ఉంచితే కుదరదు కదండి, మహారాజు గారి భార్యలు చాలా ఐశ్వర్యం కావలసి వచ్చింది. ఏం చేయటం, ఎవరిని చిన్నింట్లో ఉంచినా ఎవరు ఒప్పుకోరు, నేను తక్కువ ఆవిడ ఎక్కువ అంటారు. అందరికీ బాగా ఉండాలి, కార్లు ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, బంగ్లాలు ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, ఏది లేకపోయినా మమ్మల్ని తక్కువ చేశాడు కృష్ణుడు అంటాడు. ఏం చేయటం అని స్వామి ఆలోచిస్తే స్వామికి లక్ష్మీదేవి శమంతక మణినిచ్చింది. స్వామి ఈ మణి పట్టుకోండి, మీరు అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. ఆ మణి సహాయంతోనే శ్రీకృష్ణుడు ఐశ్వర్యాన్ని ఊరించి వీళ్ళందరికీ ద్వారకా నగరం కట్టడం జరిగింది. కాబట్టి భగవంతుడికి కూడా అవసరం కొన్ని కొన్ని సార్లు, అలాగే లోకపాలన చేస్తాడు విష్ణుమూర్తి పర్టికులర్గా. మన శివయ్యకైతే ఇవేవి అవసరం లేదు. లోకపాలన చేసినప్పుడు ఈవెన్ మన ఆధ్యాత్మిక సంస్థలకైనా అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి డబ్బు కావాలి అంటాం, ఎందుకంటే డబ్బు లేకపోతే ఏది కాదు. కాబట్టి భగవతోపి కామ, ఇవన్నీ కూడా ధర్మానికి విరుద్ధం కానటువంటి కార్యక్రమాలు వాంఛించే ఐశ్వర్యం. నిజానికి శంకర భగవత్పాదులు ప్రార్థిస్తున్న ఆ మహిళ కూడా ఆవిడేమి అధర్మి కాదు, మంచి హృదయం ఉన్న బీద తల్లి, కాబట్టే నేను ప్రార్థిస్తున్నాను అని అన్నారు. సో ఏ కామం స్వామి అంటే ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం భగవత్ సాన్నిధ్యంలోను కూడా ప్రకాశించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తల్లి మీరు నాకు ఆశీర్వదించాలి, అది కూడా భారీగా ఏమీ అవసరం లేదు, కటాక్షమాల. కటాక్షమాల అంటే కించిత్ మాత్రం నీ దృష్టి నా పైన పడితే మా ప్రాబ్లం సాల్వ్. కళ్యాణమే ఆవహతు కమలాలయ. ఈ రకంగా స్వామి ఆది అంతర్గత లక్ష్మిని బాహ్యలక్ష్మిని రెండింటినీ ప్రార్థించారు. బాహ్యలక్ష్మి ధర్మానికి విరుద్ధం కాకూడదు, అంతర్లక్ష్మి ఎప్పుడూ కూడా అభ్యున్నతిని చూడాలి, అప్పుడు ఈ కమలం అనేది వికసించటం, మనం ఆధ్యాత్మికంగా డెవలప్ అవటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇంత మంచి ప్రార్థన చేశారు చూడండి. బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాః. హే కమలాలయ, కళ్యాణం ఆవహతు. దీని తర్వాత 6వ శ్లోకం 6th verse భగవత్పాదులు ఏమైనా ప్రార్థన చేస్తున్నారో చూడండి, రిపీట్ చేయండి. కాలాంబుదాలలితో రసికైట భారే ధారాధరే స్ఫురతి యత్తటి దంగనేవా. మాతు సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాని మే దిశతు భార్గవ నందనాయాః. కలిపి చదువుదాం.
कालांबुदाली ललितोरसी कैटभारे धाराधरे स्फुरति यत्तटिदंगनेवा मातुस्समस्तजगतां महनीयमूर्तिः भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः। కొంచెం కష్టంగా ఉన్న చదవండి। కాలాంబుదాలి లలితోరసి కైటభారే ధారాధరె స్ఫురతి ఎత్తటి దంగనేవ మాత సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాని మే దిశతు భార్గవ నందనాయః। ఇది స్వామి రచించిన శ్లోకం। ఈ శ్లోకంలో ఏమని సంబోధించారండి లక్ష్మిని? లాస్ట్ లైన్ అన్న ఏమని సంబోధించాడండి అంటే భార్గవనందిని। భార్గవనందిని అంటే భార్గవ ఋషి యొక్క కుమార్తె లక్ష్మి, ఆ రకంగా సంబోధించాడు భార్గవనందిని అమ్మా। స్వామిజీ అమ్మవారి తండ్రి క్షీరసాగరుడు కదా, మరి భార్గవనందిని ఏంటండి అంటే లక్ష్మీదేవి చరిత్రలో ఆమెకి చాలా మంది తండ్రులు ఉన్నారు, అంటే తండ్రులు అంటే ఈమె పైన ఈవిడ నా కుమార్తె అనే ఫీలింగ్ వచ్చిన మహర్షులు అన్నమాట। అలివేల్ మంగమ్మని కూడా ఎవరో ఋషులు అడిగారంట, మన పద్మావతి అమ్మవారు తిరుపతి అమ్మవారు, అన్నమయ్య మీకేమవుతాడమ్మా అని అడిగారు అంటే ఆవిడ ఎంతంటే అన్నమయ్య మా నాన్న అన్న। అంటే మనం ఎలాగా హౌ ఇది ఎలాగా అంటే, ఇప్పుడు శ్రీవారి కళ్యాణం చేస్తున్నాం కదండి మనం, ఈ కళ్యాణాన్ని ప్రవేశపెట్టింది అన్నమయ్య। అన్నమయ్య ప్రవేశపెట్టినప్పుడు మామూలుగా మన తెలుగు సాంప్రదాయంలో తండ్రి వైపు కొంతమంది, ఐ మీన్ పెళ్లి కొడుకు వైపు కొంతమంది, పెళ్లి కూతురు వైపు కొంతమంది ఉండి కన్యాదానం అవి ఇస్తారు। ఈ అమ్మాయి తండ్రి కన్యాదానం అబ్బాయికి ఇవ్వాలి। అందరూ ఎవరు అమ్మవారు, అందరూ అయ్యవారి వైపే, అమ్మవారి వైపు ఎవరండి అంటే అన్నమయ్య నేను నిలబడి అమ్మకి కన్యాదానం చేస్తాను అన్నాడు। కాబట్టి లక్ష్మీదేవి స్వామితో ఎప్పుడు అనేవారట, మా నాన్నగారు వస్తున్నారు అని, అన్నమయ్య గుడిలోకి వస్తే, అన్నమయ్య అంతటి గొప్ప భక్తుడని। కాబట్టి ఇక్కడ అన్నమయ్య ఎవరండి, లక్ష్మీదేవి తన తండ్రిగా చూసిందండి, మహాభక్తుడు, ఎప్పుడు కూడా స్వామి సేవలో తరించారు చాలా। అన్నమయ్య అవతార సమాప్తి అయిన తర్వాత అంట పెద్దవాళ్ళు చెప్తారు, శ్రీ మహావిష్ణువు ఎన్నాళ్ళు అలాగ మౌనంగా ఉండిపోయాడట తిరుమలలో, అంటే లక్ష్మి అనేదంటే స్వామి ఏంటి స్వామీజీ, ఏంటి స్వామి అంత భావంగా అయిపోయావు, ఏం కావాలి, ఏ సేవ కావాలి అంటే రోజు తెల్లవారు కనిపించేవాడు లక్ష్మి మా అన్నమయ్య, వాడు లేని లోటు నాకు అలా కనిపిస్తుంది, వాడు ఎక్కడ నిలబడ్డాడో, ఎక్కడ వచ్చి పాడాడో నా కోసం, వాడు ఏడి వాడు కనిపించట్లేదు, నాకు ఆ లోటు అలా హృదయాన్ని పీడిస్తుంది లక్ష్మి అనేవారట స్వామి। దేవుడికి భక్తుల పైన అంతటి అనుగ్రహం ఉంటుంది। అలాగా భార్గవ ఋషి కూడా శ్రీ మహాలక్ష్మికి తండ్రివత్ సేవ చేసేవాడు, కాబట్టి ఆమె మా తండ్రి అని వారిని, అటువంటి భార్గవ ఋషి యొక్క పుత్రిక అయిన భార్గవనందిని శ్రీ మహాలక్ష్మి భార్గవనందిని। ఏం కావాలి ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం కావాలి అంటే చూడండి, భద్రాని మే దిశతు, ఈ శ్లోకంలో భద్రం కావాలి అని కోరారు। ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వరం అడుగుతున్నారు ఆధ్యాత్మికంగా, ఈ శ్లోకంలో ఏం కావాలి స్వామి అంటే భద్రాని మే దిశతు, ఈసారి అమ్మ నువ్వు ఇలా చూడు ఎలా చూడాలంటే మాకు భద్రము కలుగుగాక,
స్వామీజీ భద్రం అంటే ఏంటి స్వామి అంటే ఉపనిషత్తుల ఋషులు కూడా ఇది 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 మీరు అందరూ అడగండి దేవుడిని అన్నారు. ఏంటి అడగండి అంటే భద్రం కరుణేవి శృణుయామ దేవాహ భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాహ అడిగాం కదండి మనం. ఎప్పుడూ కూడా భద్రమైనవే మా నేత్రములు చూడుగాక, మా కర్ణములు భద్రమైనవే వినుగాక. భద్రమైనవి అంటే ఏమి కాదు, శుభప్రదమైన వాటిని భద్రమైన వస్తువులు అంటారు. ఇది గొప్ప తెలివితేటలో ఉండాలండి. దీని పేరే విచక్షణ అంటాం. అంటే అర్థం ఏంటండి అంటే ప్రపంచంలో మూడు రకాలని చెప్తారు కదండి ప్రపంచం. ఏంటి స్వామీజీ ఆ మూడు రకాలు? వస్తువులు, వ్యక్తులు, సందర్భాలు. ఆబ్జెక్ట్స్, బీయింగ్స్, సిచ్యువేషన్స్. ప్రపంచం అంటే ఇంతే, వస్తువులు, వ్యక్తులు, సందర్భాలు. మూడింటిలోనూ కూడా అండి రెండు రకాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోనూ రెండు రకాలు. ఏంటంటే స్వామి అంటే భద్రమైనవి, అభద్రమైనవి. భద్రమైనవి అంటే మనకి హెల్ప్ చేసేవి, మనకు సహకారంగా ఉండేవి, వస్తువుల్లోనూ ఉంటాయి. అభద్రమైనవి అంటే మనకి హాని చేసేవి, మనకి నష్టపరిచేవి. వస్తువుల్లోనూ ఉంటాయి ఇవి, వ్యక్తుల్లోనూ ఉంటారు, పరిస్థితుల్లోనూ ఉంటాయి కదా. ఇవన్నీ కలిసే ఉంటాయి. ప్రత్యేకంగా భద్రమైనవన్నీ తూర్పు దిక్కులో, అభద్రమైనవన్నీ ఉత్తర దిక్కులో ఏమీ ఉండవు, కలిపే ఉంటుంది ప్రపంచంలో కదండి. ఇప్పుడు సాధకుడు చేయవలసిన ఆప్షన్ ఏంటి? విచక్షణ అంటాం దీని పేరు. విచక్షణ అంటే ఈ రెండింటిని డిస్క్రిమినేట్ చేయగలం. ఏది భద్రమైన వస్తువు, ఏది అభద్రమైన, ఆ బుద్ధి ఉందే అది ప్రసాదించు తల్లి. అది లేదు అంటే మనం పట్టుకోకూడని వాటిని పట్టుకుంటాం. తర్వాత చేయి కాలిపోయింది స్వామి అంటే మరి నిప్పు పట్టుకుంటే చేయి కాలదు. ఆ భద్రాన్ని ఆప్ట్ చేసుకునే బుద్ధి ఉంది కదండి, అది కావాలి అని ప్రార్థన. భద్రం అంటే మనకి శ్రేయస్సు కలిగించే ఆదృష్టం. ఇది ప్రార్థించాలట దేవుడికి. ఎందుకంటే సంఘంలో అవన్నీ కలిసే ఉంటాయి, భద్ర అభద్ర వస్తువులు రెండును. మరి స్వామీజీ అన్నింటికన్నా బెస్ట్ భద్రం ఏంటి, బెస్ట్ సేఫ్, అదేంటండి అంటే బ్రహ్మ. దానిని ఎదుక్కునే బుద్ధి పేరే బ్రహ్మ అన్వేషణం. దాన్ని చేరితే ఇంక భయం లే. వస్తువులు, వ్యక్తులు, మనస్సు, ఇంద్రియాలు ఏవి ఏం చేయలేవు. కాబట్టి సర్వశ్రేష్ఠ భద్ర వస్తువు ఏదండి అంటే మన యొక్క నిజస్వరూపమైన బ్రహ్మ. అక్కడ వరకు ఈ విచక్షణ మనం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే పంచదశిలో ఏం చెప్తారండి, ఈవెన్ మన అంతరంగంలో కూడా అంట శరీరం భద్రం కాదంటాడు ఆయన. పంచకోశ వివేకం చెప్తూ ఈ భౌతికమైన శరీరం భద్రం కాదు, భద్రం అంటే దీన్ని నమ్ముకొని ఎన్నాళ్ళు మనం పోరాడతాం, ఏదో ఒకరోజు అది మనల్ని వదిలేస్తుంది. ఈ పొర అన్నమయ కోశాన్ని నమ్మకండి అని. దీని తర్వాతది ఎనర్జీ, ప్రాణమయ కోశం, అది సేఫ్టీ కాదు, మనం ఆధారపడవలసింది కాదు. ఎందుకంటే ఒకరోజు ఎనర్జీ ఉంటుంది, ఒకరోజు ఉండకపోవచ్చు, వయసుని బట్టి, ఆహారాన్ని బట్టి బోరుడు. మూడవది మనోమయ కోశం కాదండి, నాలుగవది విజ్ఞానమయ కోసం కాదు, ఐదవది ఆనందమయ కోసం కాదు. ఆఖరిగా ఉన్న ఈ ఐదింటిని తప్పించుకొని ఆఖరిగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చేరే వరకు ప్రయాణం సాగాలి అంటాడు. ఇది ఎలాగండి అంటే పూర్వ రోజులు ఒక గడ్డి ఉండేదట. ఆ గడ్డి పొరలు 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 పొరలుగా ఉంటుంది. అవన్నీ చీరుకుంటూ 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 పోతే మధ్యలో తీయటి ఒక స్టెమ్ దొరుకుతుంది, అది తింటే కమ్మగా ఉంటుంది. అలాగా ఈ అభద్ర వస్తువులన్నిటిని విడిచిపెట్టి శాశ్వతమైనది, స్థిరమైనది, సర్వకళ్యాణకరమైనది ఆ బిందువుని చేరే వరకు ఈ విచక్షణ పనిచేయాలి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఆపేస్తాం దీన్ని. ఇదే నేనంటాం, అదే మా మనస్సు నేనంటాం, బుద్ధి నేనంటాం, అహంకారం నేనంటాను. ఆహా, భద్రం అంటే అక్కడ వరకు, బ్రహ్మ పదార్థం వరకు వెళ్ళాలా. సో ఈ దృష్టి ఉందే ఈ చక్షణ, ఇది ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నాడు. భార్గవ నందన అని ఎందుకు వాడారండి అంటే భార్గవుడు ఋషి, ప్రతిదానికి అలంకారణే.
ఈ భద్ర దృష్టి బ్రహ్మ భద్ర దృష్టిని ప్రసాదించేది ఎవరండి అంటే ఋషిపుత్రి అమ్మ అలంకరణ అన్నమాట శంకర భగవత్పాదుల యొక్క గొప్ప మేధస్సు భార్గవ నందనాయ ఋషిపుత్రి అయినటువంటి జగన్మాత ఆ దృష్టిని ప్రసాదించు ఆ మళ్ళీ శ్లోకానికి వెళ్తే ఎప్పుడూ స్వామితో కలిపి అమ్మని సంబోధన చేస్తూ తీసుకెళ్తారు భగవత్పాదులు ఈసారి ఎలా తీసుకెళ్తున్నారు స్వామి అంటే నారాయణుణ్ణి లాస్ట్ శ్లోకంలో ఏమన్నారండి మధుజితుడు అన్నాడు ఈ శ్లోకంలో ఏమంటున్నారు ఫస్ట్ లైన్ లో మీరు చూస్తే కైటభ అరేహే అరి అంటే శత్రువు కైటభుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన నారాయణ కైటభారేహే ఆయన యొక్క భార్యగా ఉన్నటువంటి తల్లి శ్రీ మహావిష్ణువు ఇద్దరు రాక్షసుల్ని సంహరించారటండి ఎవరు స్వామి వీళ్ళిద్దరూ అండి అంటే మధు కైటభులు అంటారు ఒకటి పేరు మధు ఇంకొకటి పేరు కైటభుడు ఐదో శ్లోకంలో మధువుని చంపిన తండ్రి ఆరో శ్లోకంలో కైటభుని సంహరించిన తండ్రి అన్నారు స్వామి బహిరంగంగా నారాయణుడు అవి చేశాడు మధువుని కైటభుడిని చంపాడు ఈ ఇద్దరు రాక్షసులు మనలోనూ ఉన్నారంట ఒక ఆయన పేరు మధువు ఇంకొక ఆయన పేరు కైటభుడు వీళ్ళిద్దరు ఎవరు స్వామి అంటే రాగము ద్వేషము ఈ రాగం అనేది మధు అనే రాక్షసుడితో సమానము ద్వేషము అనేది కైటభుడు అనే రాక్షసుడితో సమానం అంటారు అదెందుకు స్వామి అలా పెట్టారండి అంటే రాగం తీయగా ఉంటది సంహరించడం చాలా కష్టమండి ఎందుకంటే అనురాగం పెట్టుకుంటాము కైటభుడు ద్వేషం కొంచెం కటువుగా ఉంటాడు కాబట్టి సంహరించగలమేమో కానీ మధువుని సంహరించడం చాలా కష్టం రాగబంధ తీయగా ఉంటాడు కాబట్టి వాడి పేరు మధు ద్వేషం కటువుగా ఉంటుంది కాబట్టి వాడి పేరు కైటభుడు ఇటువంటి కైటభుడిని సంహరించిన నారాయణుడు ఉన్నాడు గత క్లాసులో మనులతో వర్ణించారు కదండి శంకర భగవత్పాదులు నారాయణుడిని అమ్మవారిని ఈ క్లాసులో ఎలా వర్ణించారు స్వామి అంటే నారాయణుడు ఎలా ఉన్నాడటండి అంటే కాల అంబుదం నారాయణుడు ఇలా ఉన్నాడండి కాలము అంటే ఇక్కడ ఆకాలం కాదు కాలం అంటే నల్లని అంబుదము అంటే మేఘం నీటిని ధరించినటువంటి మేఘం శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడట స్వామి చెప్తున్నాడు శ్రీమన్నారాయణుడు నీటితో నిండినటువంటి నల్లటి మేఘం లాగా ఉన్నాడట కాల అంబుది ఈ ఇటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గర ఈసారి లక్ష్మి ఎలా ఉన్నారంట లక్ష్మి ఎలా ఉన్నారండి అండి అంటే లలిత లాగా ఉన్నారంట లలిత లలిత అంటే పార్వతీదేవి కదా స్వామి ఇక్కడ లలిత అనే పేరు ఎలా వస్తుందండి అంటే లతలాగా ఉన్న వాళ్ళని లలిత అనాలంట జనరల్గా స్త్రీని వర్ణించినప్పుడు ఇలా చెప్తారు సన్నగా నాజూగ్గా ఉన్నారండి అంటే బాగా ఉన్నారండి అంట బాగా బలంగా ఉన్నారండి అంటే అమ్మాయిలకు నచ్చదు అమ్మవారు సహజ సౌందర్యవతి కదండి ఇటువంటి కా నల్లని మేఘం లాగా ఉన్నటువంటి స్వామి దగ్గర లలిత లాగా ఉన్నారంట అమ్మ ఏ లలిత ఉంటుందండి మేఘం దగ్గర మెరుపు లలిత అంటే వీళ్ళిద్దరూ ఎలా ఉంటారండి అంటే సహజంగా నారాయణుడి యొక్క వర్ణం నల్లగా ఉంటే అమ్మ యొక్క వర్ణం శ్వేతవర్ణంగా ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మేఘాన్ని అలంకరించినటువంటి మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్నాం ఎక్కడ ప్రకాశిస్తుందంట ఉరసి ఉరసి అంటే స్వామి యొక్క హృదయం పైన ఆ రకంగా ఉంది ఆహా ధారాధరే స్ఫురతి వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎలా ఉందండి అంటే నీటిని ధరించినటువంటి ఆ మెరుపు తీగ మేఘ నీటిని ధరించిన మేఘం పైన ఉన్నటువంటి మెరుపు తీగలాగా స్ఫురతి స్ఫురతి అంటే ఆ రకంగా కనిపిస్తున్న శ్రీమాత అని అర్థం దీన్ని అనేక రకాలుగా కవులు వర్ణిస్తారు ఒకటేంటి స్వామి అంటే స్వామి వారి యొక్క వర్ణము అమ్మగారి యొక్క వర్ణము క్వైట్ కాంట్రడక్షన్ ఈయనేమో నల్లగా ఉంటాడు ఆవిడేమో తెల్లగా ఈయనేమో గంభీరంగా ఉంటారు ఆవిడేమో నాజూకుగా ఉంటారు బహిరంగంగా ఇలా ఉంటారు
కానీ ఈ వర్ణన కంట ఒక ఆధ్యాత్మిక వృత్తి ఉందట. ఓ మహాత్ముడు చెప్పాడు, ఏంటి స్వామీజీ ఆధ్యాత్మిక వృత్తి అంటే, బాగా చీకటిగా అందే అనుకోండి, ఈ నీటిని పూర్తిగా కలిగినటువంటి ఈ కాల మేఘం ప్రకాశిస్తుంది అనుకోండి ఆకాశ మండపం, కానీ ఒక్క దోషం ఉంటుంది దానికి. ఏంటి స్వామీజీ ఆ దోషం అంటే, మనకి కనిపించదు. సంపూర్ణ అనుగ్రహంతో కూడినటువంటి భగవంతుడు నిత్య అనుగ్రహవర్షిగా మన పైనే ఉన్నప్పటికీ కూడా అది చీకట్లా ఉంది కాబట్టి మనకి కనిపించలేదు. మరి ఎలా కనిపిస్తుంది స్వామి? స్వామి యొక్క స్వరూపం అంటే, ఎప్పుడైతే ఈ తీగ మెరుస్తుందో, మెరుపు మెరిసిన వెంటనే మనం చూస్తాం పైకి. మనం చూసిన వెంటనే అరెరెరెరు విపరీతమైన మేఘం వచ్చేసింది, గొప్ప వర్షం కురుస్తుంది అని మనం గుర్తిస్తాం. లక్ష్మీనారాయణులు కూడా చేసే పని అదేనంట. భగవంతుడు సంపూర్ణ అనుగ్రహి అయి మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి నిలబడి ఉంటే, అమ్మ ఎప్పుడైతే జ్ఞానజ్యోతి వెలిగిస్తాదో అప్పుడు మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది అందరి సాధకుల్లో జరిగే కథే. భగవంతుడి వలన ఎప్పుడూ లోపం లేదు, ఆయన ఎప్పుడూ మన పక్షమే. భక్తుల్ని మనకు తెలిసినప్పుడు తెలియనప్పుడు ఎప్పుడూ అనుగ్రహించే పావనమూర్తి శ్రీమన్నారాయణ. కానీ అది మనకు తెలియజేసేది ఎవరు స్వామి అంటే, అమ్మవారు ఎంటర్ అయితేనే అప్పుడు మనకి స్వామి యొక్క మహత్వం తెలుస్తుంది. భక్తు చరిత్రలో ఇది గొప్ప విశేషం అండి. మహాభక్తుడైన అన్నమాచార్యులు వారు, ఆయన నారాయణుడి యొక్క అంశ, ఆయనకు తెలియదు. ఆయన ఏదో నేను పామరుడినే కావాలి, అందరిలాగే కావాలనుకొని ఆయన సాధారణమైన జీవితాన్ని గడుపుతాడు. కానీ ఆయన పూర్తిగా హరిమయం అంతరంగం. ఇటువంటి స్వామి ఈ రకంగా ఉన్నప్పుడు ఆయనకి భక్తి ఉద్రేకం కలిగి స్వామి వారి దగ్గరికి వెళ్తారు. ఇది సినిమాలో కూడా షూట్ చేశారు, అది నిజంగా జరిగింది ఆయన జీవిత చరిత్రలో. అన్నమయ్య సినిమాలో కూడా ఇది కరెక్ట్గా పెట్టారు, అలాగే జరిగింది. సరే, అన్నమయ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి 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 అనుకుంటే అందరూ వెళ్ళిపోతారు, కానీ ఆయన వెళ్ళలేకపోతాడు, పడిపోతాడు. ఉపవాసంతో ఉండి మూర్చి పడిపోతాడు. ఆయన మూర్చి పడిపోతే ఒక స్త్రీ వస్తుంది ఈ పడిపోయిన భక్తుడి దగ్గర. స్త్రీ వచ్చి అన్నమయ్య చూడగానే, ఈవిడ ఎవరో అలౌకికమైన వ్యక్తి, మనకు తెలుస్తుందండి, ఈవెన్ వారి శరీరం నుంచి వచ్చే గంధమే వేరు కాబట్టి ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. స్వామీజీ దేవుడు ప్రత్యక్షం అయితే నేను పోల్చకల్లా లేదా అంటే అది పోల్చబడుతుంది. ఎవరో దివ్య మహిళ వచ్చారనుకుని, ఏంటో ఏంట్రా అబ్బాయి ఇక్కడ పడిపోయావు అంటే, ఏంటో అమ్మ నాతో వచ్చిన వాళ్ళు అందరు పోయారు, నేనే ఇంకెళ్ళలేకపోతున్నాను అంటే అమ్మ చెప్తారు, ఈ రకంగా వెళ్ళు ఈ రకంగా వెళ్ళు ఈ రకం. అన్నమయ్యకి కావలసిన సాధన అంతా ఆవిడే చెప్పేస్తారు. ఇలా ఇలా వెళ్తే స్వామి యొక్క అనుగ్రహం దొరుకుతుందిరా అబ్బాయి అని చెప్పి ప్రసాదం ఏదో పెట్టి ఆమె వెళ్ళిపోయిన తరువాత చిన్న వృత్తి శిరస్ వెళ్ళిపోతుంది. ఏంటి ఆ వృత్తి అంటే, వచ్చింది నేను రా అబ్బాయి, శ్రీ మహాలక్ష్మిని వచ్చాను, పద్మావతి అమ్మని వచ్చాను అని వృత్తి ఇసిరేసరికి అన్నమయ్యకు ఏమేత, జగన్మాత నన్ను చూడటానికి వచ్చిందా, శ్రీ మహాలక్ష్మి నన్ను చూడటానికి వచ్చిందా అని తృప్తిపడి అక్కడికి అన్నమయ్య చేసిన మొట్టమొదటి కవిత్వం ఏమిటండి అంటే, శ్రీ పద్మావతి శతకం. కీర్తనలు రాయకముందు ఆ క్షణం ఆ రోజు స్వామి దర్శనం కాకముందు అన్నమయ్య స్వయంగా రచించాడు పద్మావతి శతకం అని. ఆ 100 పద్యాలు అక్కడికక్కడ నిలబడి అమ్మని స్తుతి చేశాడన్నమాట. మొదట ఈమె దర్శనం ఇచ్చిన తర్వాతే, ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదండి అన్నమయ్య స్వామివారి గురించి రచించిన కీర్తనలు ఎన్నెన్నో. కవులు మహాత్ములు ఋషులు ద్రష్టలు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, ఇవన్నీ లోపటుండి లక్ష్మీదేవి రాయించింది అన్నమయ్యతో. కాబట్టి స్వామిని తెలుసుకోవాలి అండి అంటే ఈ అమ్మ దిశ ఉండాలి, ఈ జ్ఞాన దృక్కు ఉండాలి. అది మనకు తెలియదు, ఆమెకు తెలుసు. ఆమెకి ఎలా తెలిసింది స్వామి అంటే, ఆమె నిత్యము ఆయన సమక్షంలోనే ఉంటారు. శ్రీవారికి ఏది ప్రీతి, శ్రీవారికి ఏది ప్రీతి కాదు.
ఏది చేస్తే సులభంగా కరుగుతాడు, ఏది చేస్తే ఎప్పటికీ కరగడు. ఆమె ఏం చేస్తుంది, ఈ పిల్లలలో అర్హుడు సమర్థుడు ఉన్నప్పుడు వాళ్ళకి అవి ఉపదేశం చేసి ఈ రకంగా శ్రీమన్నారాయణుని చేరాలి అని ఆమె ఈ నావని నడిపిస్తారు. దేవుడిని చేరే నావని, ఆ నావ పేరు భక్తి అనండి, నావ పేరు జ్ఞానం అనండి, నావ పేరు కర్మ అనండి, ఆ స్త్రీ అర్చనే లక్ష్మి. దానిని స్త్రీ అర్చన అంటారు, ఎందుకంటే జగన్నాథుడి యొక్క చరణ కమలాలకి చేసే సేవ అమ్మా. ఈ రకంగా స్వామిని మెరిపింపచేసే లలితమే. ఆయన ఉంటాడు ఎప్పుడు నిత్యానుగ్రహియే, ఎందుకంటే స్వరూపమే ఆయనది. ఆ నిత్య అనుగ్రహిని తెలుసుకోవటానికి తీసుకెళ్లే నావగా మీరు. ఏ భావంతో చేస్తావు తల్లి అంటే, మాత సమస్త జగతాం, ఆమె సమస్త జగత్తుకి అమ్మ, మాతృరూపి. అందుకే తల్లే ఎప్పుడు కూడా మన వ్యవహారంలో కూడా, శిశువు పుట్టిన తర్వాత వాడికి అందరూ ఒకటే, అమ్మ తప్ప. ఎందుకంటే ఈవిడ చేసిన పని ఎవరు చేయట్లేదు కాబట్టి ఆ ఈవిడ మా అమ్మ అని గుర్తిస్తాడు. ఈవిడ వేలు పెట్టి చూపిస్తాదట, వాడు మీ నాన్నరా, అప్పటి నుంచి ఆయన మా నాన్న అంటాడు. మాతృమూర్తే తండ్రిని పరిచయం చేస్తాడు. శ్రీమాత మాతు సమస్త జగతాం, సమస్త జగత్తుకి తల్లివి తల్లి నువ్వు. అంటే ఒక తల్లి అందంటే, స్వామీజీ ఇద్దరు పిల్లలతోనే నేను పడలేకపోతున్నాను, ఈ లోకాన్ని అంతటిని కుటుంబాన్ని కలిగి ఆవిడ ఎలా భరిస్తుంది స్వామి, ఎందుకంటే మనం చేసేవన్నీ ఘనకార్యాలు కదండి. స్వామికి కోపం రాకూడదు, మనకి అభివృద్ధి ఆగిపోకూడదు మధ్యలో. ఈమె మన ఇళ్ళ తగువుల్లాగే, ఈవిడ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అంటే, మహనీయ మూర్తి, మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి. మహనీయము అనే బుద్ధి కలిగి ఉంది ఆవిడ. ఆ బుద్ధి ఉన్నవాళ్ళు మాత్రం ఎటువంటి ఇబ్బంది పడరు. అందరికీ మహనీయము అంటే భగవత్పాదులు ఉపనిషత్తుకి కామెంటరీ రాస్తూ ఎవరిని మహాత్ములు అనాలి. మామూలుగా మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం, మహాత్మ మహనీయుడు అంటాం. హూ ఎవరండి, ఎవరిని అనాలి మహనీయుడు అంటే, ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే, అక్షుద్ర బుద్ధి కలవాడు మహనీయుడు. అక్షుద్ర బుద్ధి అంటే నేరో మైండెడ్ కాదు. మరి ఏంటి స్వామి అంటే, ఆల్ అకామిడేటివ్, అందరినీ అందరికీ ఆశ్రయం ఇచ్చే బుద్ధి కలిగి ఉంటాడు కదండి. ఆ బుద్ధి ఎవరికి ఉంటే ఆయనే మహనీయుడు, మహాత్మ. అలా కాకుండా ఇది నాది, ఇది మా వాళ్ళు, వీళ్ళు ఓకే వాళ్ళు వద్దు అనుకునేవాడు మహనీయుడు కాడు. గొప్ప వాళ్ళందరూ ఈ బుద్ధి, అమ్మవారు ఈ బుద్ధిని కలిగి ఉన్నారు కాబట్టి జగత్తంతటికి నేనే తల్లిని అని నిలబడగలిగారు. మనమైనా నిలబడవచ్చు ఆ బుద్ధి ఉంటే కదా. అందుకే యేసుక్రీస్తు ఎప్పుడు అంటాడు, మీరు పొరుగింటోళ్ళని కానీ ప్రేమించారంటే ప్రపంచాన్ని ప్రేమించడానికి అర్హత సంపాదించినట్టే అంటే. ఎందుకంటే మన చుట్టూ చూస్తాము నష్టము లాభము చెడు ఇవన్నీ, ఆ మేము చారణము స్వామి, ఆహా అది మహనీయత కాదు. మహనీయమూర్తి కలిగినది శ్రీ మహాలక్ష్మి. ఈ బుద్ధి ఎవరికుంటే వాళ్ళందరూ లక్ష్మీదేవి. మాతు సమస్త జగతం ఇటువంటి తల్లి, భద్రాని మే దిశతు భార్గవ నందనాయ, అటువంటి స్వామిని చూపించే ఆ భద్రమైన దృష్టి మాకు ప్రసాదించు తల్లి అని చేసే ప్రార్థన. ఎంత బాగున్నాయి చూడండి ఈ రెండు శ్లోకాలు. మరొకసారి ఈ రెండు శ్లోకాలు చదివేద్దాం. 5-6. बाह्वन्तरे मधुचितश्रितकौस्तुभेया हारावलीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयाः కాలాంబుదాలి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యత్తటి దంగనేవా. మాతు సమస్త జగతాం మహనీయమూర్తి,
भद्राणि मे दिशतु भार्गवनन्दनाय भद्राणि मे दिशतु भार्गव नंदनाय। ఒక భజన చేస్తా అమ్మవారి భజన చేయండి స్వామిజీ చిన్న మిషన్ భజన జయ జయ దేవి దయాల హరి జయ జయ దేవి దయాల హరి జనని సరస్వతి పాలయ మాం జనని సరస్వతి పాలయ మాం జయ జయ దేవి దయాల హరి జనని సరస్వతి పాలయ మాం జయ జయ దేవి దయా హరి అమలే కమలాసన సహితే అమలే కమలాసన సహితే అద్భుత చరితే పాలయ మా అద్భుత చరితే పాలయ మా चतुर्मुख भार्ये मां पाहि चतुर्मुख भार्ये मां पाहि पाहि सरस्वती वाग्देवी पाहि सरस्वती वाग्देवी जय जय देवी దయాల హరే దయాల హరే దయాల హరే శ్రీ జగన్మాత కీ జై చిన్మయ మిషన్ ప్రతిజ్ఞ టుగెదర్ ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి భజనావళి గురు స్తోత్రం లక్ష్మీ స్తోత్రం చిన్మయ మిషన్ ప్రతిజ్ఞ కలిపి చదువుదాం పరస్పర గౌరవాభిమానములతో మేము ఒకే కుటుంబముగా నిలబడదము మాలోను బాహ్య ప్రపంచములోను ఉన్న అన్ని విధములైన అల్ప ప్రవృత్తులను అసత్యపు విలువలను అనుక్షణము ప్రతిఘటించుటకు క్రమశిక్షణాయుతమైన సైన్యము వలె ధైర్యముతో పనిచేయగలము ఉపయోగించుదానికన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయుచు స్వీకరించిన దానికన్నా ఎక్కువగా దానము చేయుచు మేము నిజాయితీతో త్యాగ సేవానిరతితో ఉదార జీవమును కొనసాగింపగలము మమ్ములను ధర్మ ధీర వివేక మార్గమున నిలిపియుంచుటకై భగవంతుని అనుగ్రహమును కోరుచున్నాము పరాత్పర నీ అనుగ్రహమును ఆశీర్వాదములను మా ద్వారా లోకమునకు ప్రసరింపచేయుము జనసేవయే జనార్దన సేవయని దేశభక్తియే దేవదేవుని భక్తి అనియు మేము విశ్వసించుచున్నాము మా బాధ్యతలను మేము ఎరుగుదము వాటిని నిర్వహించుటకు తగిన శక్తిని ధైర్యమును మాకు ప్రసాదింపుము ఓం తత్సత్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిది పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం